हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता ये रोजू द सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल चेस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। ई रोजु मोटिवेशनल टॉपिक एंटंटे मनमु देशंलो उन्नटुवंटि पौरुलंता कूडा समानमनि मन राज्यांगं चेप्तुंदि। अदे विधंगा इंट्लो उन्नटुवंटि सभ्युलंता कूडा समानमे। वाळ्ळु चिन्न वाळ्ळैना सरे, पेद्द वाळ्ळैना सरे, प्रति ओक्करिकि कूडा ओक अभिप्रायं उंटुंदि। वाळ्ळकंटू कूडा टेस्ट्लु మరియు ఇష్ట ఇష్టాలు ఉంటాయి। అది ఎలాంటి ఈక్వాలిటీగా మనం చూడాలి అంటే ఎలా తీసుకోవాలి అంటే, నాన్న ఆఫీస్కు వెళ్ళడము ఒక పని అయితే అమ్మ ఇంట్లో ఉండి అన్నీ చూసుకోవడం కూడా ఒక పని। ఎందుకంటే నాన్న ఆఫీస్కి వెళ్ళకపోయినా మనకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో, అమ్మ ఇంట్లో ఉండి అన్నీ చూసుకోకపోయినా కూడా అదే విధంగా ఇబ్బంది కలుగుతుంది। నాన్న బయటికి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి ఈగో ఎలా ఉండకుండా అమ్మ కూడా ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకుంటేనే అది అవుతుంది। నేనే డబ్బు సంపాదిస్తున్నా అని నాన్న ఈగో పడ్డా, నేనే పనంతా చేస్తున్నానని అమ్మ ఈగో పడ్డా కూడా అది సమానం కాదు। ఇల్లు అనేటటువంటిది ప్రాపర్గా ఉండదు। అందువల్ల అమ్మ నాన్న ఇద్దరూ కూడా సమానమే। నాన్నకు అమ్మ గౌరవం ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, అమ్మ మాటకు నాన్న కూడా విలువ ఇవ్వడం అంతే ఇంపార్టెంటు। నాన్నకు ఎక్కువగా కోపం వచ్చినప్పుడు అమ్మ సైలెంట్గా ఉండడము, అమ్మకు చాలా విసుగ్గా కోపంగా అనిపించినప్పుడు నాన్న సైలెంట్గా ఉండడం వల్ల మనము హ్యాపీగా ఉండగలుగుతాము। ఇది ఇంట్లో ఉన్న వాళ్లకు మనము ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అండర్స్టాండింగ్గా ఉంటుంది। అంతేకాకుండా పిల్లల ఫ్యూచర్ కోసం నాన్న ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అది అమ్మకు నచ్చకపోయినా పిల్లలకు నచ్చకపోయినా నాన్నతో మనం వాదిస్తూ ఉంటాము। అప్పుడు నాన్న కూడా అర్థం చేసుకొని అమ్మ అభిప్రాయాలకు పిల్లల అభిప్రాయాలకు విలువ ఇచ్చినట్లయితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉండగలుగుతాము। అంతేకాకుండా అమ్మ ఏదైనా ఆలోచన చేస్తే నాన్న కూడా అంటే ఈగోకి పోకుండా నాకు తెలీదా అని తీసి పడేయకుండా అమ్మ చెప్పేటటువంటి మాట విన్నప్పుడే మనకు అది ఈక్వాలిటీ అనిపిస్తుంది। అమ్మ ఏదైనా కోపంలో ఉన్నప్పుడు నాన్న కూడా నవ్వుతూ ఆ కోపాన్ని తీసేస్తే అది కూడా మంచిదే। ఈ విధంగా అమ్మ నాన్న ఇద్దరూ కూడా మనకు సమానమే। వాళ్ళిద్దరూ కూడా ఈగోలకు పోకుండా ఉన్నప్పుడే పిల్లలకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పెరుగుతారు। అంతేకాకుండా పిల్లలు కూడా ఇంటి వాతావరణాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఇవ్వడానికి వాళ్ళకు అవకాశం అవుతుంది। వాళ్ళు పెరిగేటటువంటి వాతావరణంలో రాను రాను కూడా వాళ్ళు అందరూ ఈక్వల్ అని తెలుసుకోగలుగుతారు। ముఖ్యంగా ఇద్దరూ సమానము అని అర్థం చేసుకోవాలి అంటే ఇంట్లో ఉన్నంత మాత్రాన కాదు, ఇంట్లో వాళ్ళ యొక్క నేచర్ని వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టాలను అర్థం చేసుకుంటేనే అది నిజమైనటువంటి సమానత్వంగా ఉంటుంది। అంతేకాకుండా ఇంట్లో ఉన్న అందరికీ కూడా స్వేచ్ఛ ఉండాలి। ఆ స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలి అంటే, పిల్లలు ఏదైనా అడిగారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అయితే మోటార్ సైకిల్ అడిగాడనుకోండి, అంటే సైకిల్ కానివ్వండి లేకపోతే మనకు వెహికల్ ఏదైనా కావాలి అని అడిగారనుకోండి కొనివ్వచ్చు, కానీ వాళ్ళకు 18 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలు వచ్చేంత వరకు దాన్ని బయటికి పంపకూడదు। ఎందుకంటే అప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు కాబట్టి। ఒకవేళ వాళ్ళు నడిపినా కూడా మీరు వెనకాల తండ్రి ఉండి వాళ్ళకు పర్ఫెక్ట్ వేలో నడిపే వరకు వాళ్ళకు వెనకాల తండ్రి సపోర్ట్ ఎంతైనా ఉంటుంది, తండ్రిది కానీ తల్లిది కానీ వాళ్ళకు అంతవరకు వచ్చేంతవరకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకు వచ్చే వరకు మనము సపోర్ట్ చేయాల్సి ఉంటుంది। అంతేకాకుండా ఏదైనా కొడుకైనా సరే కూతురైనా సరే ఏదైనా చదువుకుంటాను అని అనుకున్నారనుకోండి, అది అలా చదువుకునేటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి। అంటే ఏం చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏం డిసైడ్ చేయాలనుకుంటున్నారు, అలా డిసైడ్ చేసుకునే హక్కు పిల్లలకు ఇవ్వండి। అలా ఇచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు తీసుకున్నటువంటి స్టడీ కరెక్టా కాదా, దానివల్ల నిజంగా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందా అనేది కూడా వెరిఫై చేయండి। అంతేకాకుండా చదువుల కోసమని ఇప్పుడు మనం హాస్టల్స్కి వాళ్ళ దగ్గర పెడతా ఉంటాము, సో వాళ్ళకి పంపించేటప్పుడు చెప్పండి వాళ్ళ కేర్ వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, వాళ్ళకు ఆటపాటలు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యమో। ఒక్కసారి వాళ్ళకంటూ ఒక లైఫ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టమని చెప్పండి, ఎందుకంటే చదువుకునే టైంలో చదువుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, వాళ్ళకంటూ కూడా ఒక బాధ్యత అనేటటువంటిది ఉండాలి, అది తెలియజేయాలి। అంతేకాకుండా పిల్లలకంటూ కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు సపరేట్గా రూమ్స్ ఇస్తూ ఉంటాము, అలా వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది కూడా అబ్జర్వ్ చేయండి। బాధ్యతతో కలిగినటువంటి స్వేచ్ఛ
ఇవ్వాలి. స్వేచ్ఛ అనేటటువంటిది ఇష్టానుసారం కాదు, అందులో బాధ్యత ఉండాలి. అంతేకాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేయాలి. అది ఎలా అంటే, పని చేసేటప్పుడు కొడుకైనా సరే కూతురైనా సరే అమ్మ పనిలో ఇబ్బంది పడుతూ ఉంది అంటే దాన్ని వచ్చి హెల్ప్ చేసేటటువంటి అడ్జస్ట్మెంట్, అంటే చదువుతో పాటు ఇవి కూడా నేర్చుకోవాలి. ఒకవేళ అమ్మకు వీలు కాలేదు అంటే నాన్నతో చెప్పి బయట నుండి ఆర్డర్ తెప్పించుకొని వచ్చేటట్టుగా అర్థం చేసుకోగలగాలి. చిట్టీలు వేయాలి అమ్మ నాన్న కానీ అమ్మ కానీ, అంటే నాన్నకు తెలియకపోతే అమ్మ, అమ్మకు తెలియకపోతే నాన్న, అంటే ఏమైనా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది పడుతుందని ఒకరికొకరు చెప్పి పిల్లల ఫ్యూచర్ కోసమని చిట్టీలు కట్టించి అలా సర్దుబాటు చేసుకోవాలి. పిల్లలు ఏదైనా బ్రాండెడ్వి చూసి ఆశపడి అడిగితే మనకు మన యొక్క ఖర్చు ఎంత ఉంది, ఏంటి డబ్బు వాల్యూ ఏంటి అనేది, మన ఇంటి పరిస్థితి ఏంటి అనేది వాళ్లకు తెలియజేసి, ఒకవేళ వాళ్ళు బ్రాండెడ్ అడిగారు అనుకోండి డైరెక్ట్లీ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి ఎక్కడ బెస్ట్గా బట్టలు ఉంటాయో అక్కడ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ కోరికలు కూడా తీర్చవచ్చు. అంటే పిల్లలు అడిగిన వెంటనే కూడా వాళ్ళకు ఏది అడిగితే అది వాళ్ళకి ఇప్పించడం కాదు, వాళ్ళకు ఒక గోల్ కూడా పెట్టించి మీరు ఈ గోల్ని రీచ్ అయితే మీకు ఈ గిఫ్ట్ లాగా ఇస్తామంటే వాళ్ళకు కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక లక్ష్యం అనేటటువంటిది వస్తుంది. అంతేకాకుండా ఏది అడిగితే అది వాళ్ళకు, ఇంటి విషయాలు మనము అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ మెచ్యూరిటీకి తగ్గట్టుగా చెప్తూ ఉంటే కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళకు ఒకవేళ పాకెట్ మనీ పెంచమని అడిగారనుకోండి, చెప్పండి, వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఇన్కమ్ ఇంత ఉంది, నేను ఇంత మీ ఫ్యూచర్ కోసం కడుతున్నాను, ఇంత మన ఇంటి కోసం బాగుంటుంది, ఇంత మిగులుతుంది నానా. అంతేకాకుండా బాగా ఇప్పుడు మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, అవి చూపించండి. సో పేపర్ బాయ్గా చేసినటువంటి వాళ్ళు, టీలు అమ్ముతున్నటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా చూపించే డబ్బు ఏ విధంగా పొదుపు చేయాలి అనేది వాళ్ళకు సాఫ్ట్గా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనీ వాల్యూ అనేటటువంటిది తెలియాలి కాబట్టి. అంతేకాకుండా ఇంట్లో ఆడపిల్లలు కానివ్వండి, అమ్మ కానివ్వండి, ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకు బంగారం కావాలి అనిపిస్తుంది. సో మనం ఎక్కువ బంగారం కాకుండా మన దగ్గర ఉన్న ఒక 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే బాగుంటుందమ్మా, పెద్ద కమ్మలు అడుగుతూ ఒక చిన్న కమ్మలు మన ఇంటికి సర్దుబాటు చేసుకొని, మన ఇంటి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ వాళ్ళకు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చినట్లయితే బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా సరే చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఇంపార్టెంటే. మన ఈవెన్ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే వాళ్ళు లైఫ్లో చూసినటువంటి ఆ లైఫ్ అనేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటివి మనకు గుణపాఠాలుగా, అంటే వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాలు మనకు అనుభవాలుగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఉంటే ఏంటంటే మనకు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటి, ఆచారాలు సాంప్రదాయాలు ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లేకుండా మనము లేము కాబట్టి. ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంటే, చిన్నవాళ్ళైనా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, అది మనము చిన్నప్పటి నుండి నేర్పించాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మూఢనమ్మకాలు అవి ఫాలో చేస్తూ ఉంటారు. ఏంటంటే పనమ్మాయి పలానా కులమని నానమ్మ వద్దను అనిందనుకోండి, అలాంటప్పుడు చెప్పండి లేదు ఏ కులమైనా సరే వాళ్ళు మంచిగా ఉండి మనకు పని చేసి పెడుతున్నప్పుడు ఇబ్బంది ఏంటి, అన్ని కులాలు కూడా సమానమే నానమ్మ, ఒకప్పుడు అంటే చూశారు ఇప్పుడు ఆ విధంగా ఉండకూడదు. అంతేకాకుండా కులాలను బట్టి మతాలను బట్టి మనము ఫ్రెండ్షిప్స్ కానివ్వండి పనులు కానివ్వండి ఉండవు, ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు సమానమే. ఇంట్లో ఉన్నటువంటి మనమందరం కూడా ఏ విధంగా అయితే సమానమో, వాళ్ళు కూడా అన్ని కులాలు కూడా మనకు సమానమని నానమ్మ పాత పద్ధతులు ఏమన్నా చెప్తూ ఉన్నప్పుడు మనము వాళ్ళకు సర్దుబాటు చేసి చెప్పాల్సి ఉంటుంది. ఎవరిపైన కూడా మనము ఎక్కువ కులము తక్కువ కులము, వీళ్ళు ఎక్కువ వాళ్ళు వాళ్ళు తక్కువ వాళ్ళు అని మనం ఇంట్లో ఏ విధంగా అయితే చూడమో బయట కూడా అదే విధంగా ఉండాలి అని మనం ఇంట్లో వాళ్ళకు చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అన్నీ కూడా సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన రాజ్యాంగంలో మనం ఏ విధంగా ఉండాలి, సమాజం ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ విధంగా ఉండాలని రూల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, ఇంటికి కూడా మనమంటూ కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, ఆచారాలు పెట్టుకోవాలి. కొన్ని బయటికి కనిపించేటివి ఉంటాయి, కొన్ని లోపల అంతర్గతంగా ఉండేటటువంటివి ఉంటాయి మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఎన్ని లోపాలు ఉన్నా ఎన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నా బయటికి మాత్రం మన కుటుంబం అంతా కూడా ఒక్కటిగానే ఉండాలి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి పోరాటం చేయాలి. అంతేకాకుండా కుటుంబం అనేటటువంటిది సమాజంలో ఒక భాగం, అంటే అన్ని కుటుంబాలన్నీ కలిస్తేనే ఈ సమాజం ఏర్పడుతుంది. అందుకనే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క విలువ ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబం కూడా సమాజంతో జీవిస్తున్నా కూడా మనం సమాజానికి ఏమి ఇవ్వాలి అంటే, వీలైనంత వరకు మీరు ఎదుటి వాళ్లకు సపోర్ట్ చేయండి, సహాయం చేయండి మీకు తోచినంతలో.
అంతే తప్ప నా మా కుటుంబము మాది అని అలా ఉండకూడదు. ఎందుకంటే మనం అందరము బాగుంటేనే సమాజం బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.